హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆదిపురుష్ టీజర్ని 3D చూశాను. 3D ఎక్స్పీరియన్స్ అయితే సూపర్బ్ అనిపించింది. మనం ఇంతకుముందు యూట్యూబ్లో రిలీజ్ అయిన టీజర్ని యూస్ అయి ఉంటాము, మొబైల్లో కానీ వేరెక్కడైనా కానీ, అది అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. నేను యాక్చువల్గా అయితే టీజర్ రివ్యూ కూడా ఇచ్చాను, అందులో అంత బాగా అనిపించలేదు అని చెప్పాను. కానీ థియేటర్లో చూసిన దానికి నేను చెప్పిన మాటలు వెనక్కి తీసుకోవాలనుకుంటున్నాను. ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ సేయింగ్ దట్, బట్ థియేటర్లో 3D చూసినప్పుడు అయితే సూపర్బ్ అనిపించింది. ఇది నా తప్పు అయితే ఆదిపురుష్ టీంది కూడా ఇంకొక తప్పు ఉంది. వాళ్ళకి తెలుసు కదా ఈ మూవీ ఎట్లనే థియేటర్లో వర్కౌట్ అయ్యే మూవీ, అదే ఫోన్లో కనుక ఓటీటీలో కనుక అంత ఎఫెక్టివ్గా అనిపించదు. అలాంటప్పుడు టీజర్ని కూడా థియేటర్స్లో రిలీజ్ చేస్తుంటే ఇంకా బాగుండేది అని అనుకున్నాను. లైక్ ఇప్పుడు RRR తీసుకున్నట్టయితే, RRR ట్రైలరు ఫస్ట్ థియేటర్స్లో రిలీజ్ అయింది, వాళ్ళు థియేటర్ ఎక్స్పీరియన్స్ చూయించాక మళ్ళీ యూట్యూబ్లో రిలీజ్ చేశారు. దానివల్ల చాలా హైప్ వచ్చిండే మూవీకి. సో అలానే ఆదిపురుష్కి కూడా చేస్తుంటే ఇంకా బాగుండేది అని అనుకున్నాను నేను. అయితే ఇప్పుడు ఆదిపురుష్ థియేటర్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుందాం. థియేటర్లు అయితే 3D చాలా బాగుండే. యాక్చువల్లీ 3D కూడా కాకుండా 2D చూసినా కానీ ఆ బిగ్ స్క్రీన్ పైన అంత ఎఫెక్టివ్గా అనిపించేది ఆదిపురుష్. అయితే టీజర్ రిలీజ్ అయ్యాక 3D ఎప్పుడైతే అనౌన్స్ చేశారో 3D కూడా స్క్రీనింగ్ చేయబోతున్నానని, చాలామంది మీడియా వాళ్ళు 3D టీజర్ చూసి చాలా మెచ్చుకున్నారు. సో వాళ్ళ ఒపీనియన్ చూసి దానికి ఇంకా 2D చెప్పిన రివ్యూకి కంప్లీట్ ఆపోజిట్ ఉండే. అయితే నేను చూసి కొంచెం షాక్ అయ్యా, వీళ్ళేంది అప్పుడేమో మొత్తం అసలు బాగాలేదు ఏం లేదు కార్టూన్ అనేసి అని అన్నారు, ఇప్పుడేమో బాగుందని అంటున్నారు అని అనుకున్నా. సో అలాగని నిన్న మన తెలుగు స్టేట్స్లో కూడా 3D టీజర్ని ప్రజెంట్ చేశారు కదా, అప్పుడు చూసినప్పుడు అయితే సూపర్ అనిపించింది. 3D అయినా 2D అయినా రావణుడు లుక్ అంతే ఉంటుంది. యాక్చువల్గా నాకు టీజర్ చూసినప్పుడు అయితే రావణుడు లుక్ నచ్చలేదు నాకు. 3D చూసినప్పుడు ప్రతి షాట్ బాగుందని అనలేము. ప్రభాస్ ఎప్పుడైతే అట్లా ఎగిరి ఆ దయాల్ని ఆరోతో కొడతాడో అది కొంచెం బాగాలేదు యాక్చువల్గా. అండ్ ఎక్కడ బాగుందంటే టీజర్లో వానర సైన్యం యొక్క షార్ట్స్ చూస్తుంటాం మనం టీజర్లో ఇంతకుముందు యూట్యూబ్లో చూసినప్పుడు, ఆ షార్ట్స్ అయితే 3D సూపర్ ఉండే. టీజర్ చూసినప్పుడు థియేటర్లో అయితే ఆ BGM అయితే సూపర్ అనిపించింది. యాక్చువల్గా యూట్యూబ్లో చూసినప్పుడు అందరూ VFX ఏందనేసి, యానిమేషన్ లేకుందనేసి, కార్టూన్ లేకుండానేసి ట్రోల్ చేయడంలో బిజీ అయిపోయారు. కానీ ఎవ్వరు కూడా BGM గురించి పట్టించుకోలేదు. BGM థియేటర్స్లో విన్నప్పుడు అయితే గూస్ బంప్స్ వచ్చాయి లిటరలీ. ఆదిపురుష్ టీజర్ కట్ కూడా సూపర్ ఉండే, కానీ ఏమైందంటే అందరూ ఆ VFX దాన్ని పట్టుకొని మొత్తం అదే హైలైట్ చేశారు నెగిటివ్గా. యాక్చువల్గా సైఫ్ అలీ ఖాన్ లుక్ ఈ VFX కాకపోతే మిగతాదంతా బాగానే అనిపించింది. ఇప్పుడు మనకి 2D 3D ఎంత డిఫరెన్స్ ఉందనేసి తెలిసింది. సో ఒకవేళ నిజంగా మూవీ కంటెంట్ చాలా బాగుంటే Jan 12 రోజు మనకి 2 types ఆఫ్ ఆడియన్స్ కనపడతారు. ఒకరైతే థియేటర్కి వెళ్ళి టికెట్ కొనుక్కొని 3D చూసిన వాళ్ళు, ఇంకొకరు ఏంటంటే మూవీ రూల్స్ కానీ ఐబొమ్మ కానీ ఇంట్లో డౌన్లోడ్ చేసుకొని ఇంట్లో చూసేటోళ్ళు. సో ఇంట్లో చూసేటోళ్ళకి పెద్దగా నచ్చకపోవచ్చు, కానీ 3D చూసిన వాళ్ళకైతే పండగ. ఒకవేళ మీరు ఆదిపురుష్ టీజర్ని థియేటర్లో చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో రాయండి.